టీఎన్ఆర్ మల్లన్న రెగ్యులర్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దాని మీదన ప్రభుత్వం తప్పుడు సమాచారం అతనిచ్చినా లేదా తప్పుడు వార్తలు ఇచ్చినా కేసే పెట్టచ్చు, తప్పేం లేదు. అట్లాంటి కేసులు పెట్టినప్పుడు కొన్నిసార్లు స్టేలు కూడా వచ్చినాయి, నడిచినాయి. ప్రభుత్వం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని అనిపించుకోవాలి కదా కనీసం. ఇక్కడ ఆయన్ని తాజాగా అరెస్ట్ చేశారు. ఎలాంటి విచిత్రమైనటువంటి కేసు అంటే, ఈ టీవీలలో జాతకాలు చెప్పేటువంటి ఆయన పెట్టినటువంటి ఒక కంప్లైంట్, లక్ష్మీకాంత శర్మ సన్నిధానం, లక్ష్మీకాంత శర్మ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు, మార్టీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు చర్య తీసుకున్నారు. ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి నెల 3వ తారీఖున చిలకలగూడ పోలీస్ స్టేషన్లో విచారించారు. 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలన్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని న్యాయవాది ద్వారా సమాచారం పంపిన తర్వాత హాజరు కాలేదని చెప్పేసి తనని అరెస్ట్ చేశారు. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని 22 ఏప్రిల్ లక్ష్మీకాంత్ శర్మ కంప్లైంట్ చేశారు. ఒకసారి లక్ష్మీకాంత్ శర్మ గారి దగ్గర జాతకాలు చెప్పించుకున్న వాళ్ళందరినీ కనుక్కోండి. ఆయన చెప్పేటువంటి జాతకాలకు సంబంధించి లేదా ఆయన చేయించేటువంటి పూజలకు ఎంతెంత డబ్బులు కడుతున్నారు, సరే ఆయన వాళ్ళు ఇష్టమే కడుతున్నారు కరెక్టే, అంటే అప్పుడు ఆయన చెప్పింది జరిగినట్టు అన్ని కరెక్ట్గా, ఆయనకు సంబంధించిన కంప్లైంట్స్ లేవా? అప్పుడు అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటే, గతంలో కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద కూడా మోసం చేస్తున్నారని, అప్పుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు కదా. అంటే ఒక కంప్లైంట్ వలన కేసు ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఇంకొకళ్ళ మీద పెడితే తీసుకుంటారా? ఇక్కడ చేయొచ్చు, తీన్మార్ మాలన్న మీదన కోపం రావచ్చును, దానికి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటం కావాలనుకున్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. ఇంకోటి, అక్కడ 200 మంది పోలీసులు వెళ్ళి చెక్ చేసి ఏం తేల్చారు, ఏమున్నాయని? సరే కుర్రోడు ఆవేశపరుడు మంచిగా మాట్లాడుతున్నాడు, దాంట్లో తప్పు అనిపించవచ్చు. ఏం మనం తిట్టలేదా ఇంతకుముందు? ఎంతమందిని తిట్టుంటాం? కాంగ్రెస్ని తిట్టలేదా, బీజేపీని తిట్టలేదా, కమ్యూనిస్టులు తిట్టలేదా? మనం తిట్టిన తిట్లు భారతదేశంలో ఇంకెవరిని తిట్టుంటారా అప్పుడు, ఉద్యమ టైంలో, తర్వాత కూడా? అలాంటిది ఇప్పుడు అవతల ఆయన తిడుతున్నాడు. మనం తిట్టినప్పుడు మనం తిట్టించుకోకుండా ఉంటే ఎట్లా ఉంటాం? ఇది ప్రజాస్వామ్యం సహజంగా. లేదు తిట్లల్లో ఏమన్నా దుర్భాష ఉంది, లేదా తిట్లల్లో తప్పు ఉంది, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఏదో ఒక విధమైనటువంటి కేసులు పెట్టడం ద్వారా ఓకే, తనని ఆపడం వలన ఉపయోగపడుతుంది అనుకుంటే ఉపయోగపడుతుంది. బట్ ఇది, దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆంధ్ర పాలకులు అణచివేస్తున్నారు అన్నటువంటి ప్రచారం మనకు కలిసి వచ్చింది. ఇవాళ మనము అదే అణచివేస్తున్నామంటే ప్రతిపక్షాలను బయటికి రానియం, తిరగనీయం, ఉద్యమాలు చేయనీయం, ఊరేగింపులు చేయనీయం, బట్ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం అనుకుంటే ఎలాగా? రేపు పొద్దున మన వ్యతిరేకులు వస్తే రేపు పొద్దున మనం తిరగగలమా? ఇది ఆలోచించాల్సిన సందర్భం.